పత్తి విత్తనాలను అమ్మిన రైతులకు పక్కా రసీదు ఇవ్వాలని మండల వ్యవసాయ అధికారి విశ్వామిత్ర వ్యాపారులకు సూచించారు. శనివారం మండల కేంద్రంలోని విత్తనాల దుకాణాలను జైనద్ సిఐ సాయినాథ్తో కలిసి తనిఖీ చేశారు. బిల్లు బుక్లను పరిశీలించారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పత్తి విత్తనాలను మహారాష్ట్ర వారికి విక్రయించరాదని, బిల్లు ఇవ్వని వ్యాపారులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. పాండురంగ, మీనాక్షి గోల్డ్, JS-16, వైట్ కింగ్ పత్తి విత్తనాలను కొనుగోలు చేయకూడదని రైతులకు తెలిపారు. ఈ తనిఖీలో బేల ఎస్ఐ రాధిక, ఏఈఓలు పాల్గొన్నారు. ప్రాజెక్ట్